ప్రొఫెసర్ డాక్టర్ జీవీఆర్ శాస్త్రి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మీడియా సమావేశం ఇప్పటివరకు లైవ్లో మనం చూసాం. అదేవిధంగా ఢిల్లీలో కూడా కేంద్ర ప్రభుత్వం చాలా గట్టి చర్యలు చేపట్టింది, దేశవ్యాప్తంగా ఈ కరోనాకు సంబంధించి ఒక విపత్తుగా ప్రకటించింది. అంతర్జాతీయ సరిహద్దులను కూడా బంగ్లాదేశ్, శ్రీలంక ఇలాంటి వాటితో సంబంధాలు మూసేసింది సరిహద్దులు. అంతర్జాతీయ ప్రయాణికుల మీద ఆంక్షలు విధించింది, అనేక రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కేసీఆర్ గారు మన పక్క రాష్ట్రాలు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఒరిస్సా అన్ని చర్యలు చేపట్టి మనం కూడా చేపట్టాలన్నారు. తెలంగాణ అంతటా కూడా 31వ తారీఖు వరకు సినిమా థియేటర్లు, స్కూళ్ళన్నీ మూశారు. కానీ ఒక ఆంధ్రప్రదేశ్ మాత్రం ఐసోలేట్ అయినట్టుంది. ర్యాలీలు, ధర్నాలు, నిరసనలు, ప్రచారాలు, మీటింగులు, దాడులు, ప్రతిదాడులు, జనసమ్మర్దం ఎక్కడ ఉండకూడదో మొత్తం అంతా జనసమ్మర్దం ఆంధ్రాలోనే ఉంది. ఈ లోకల్ బాడీ ఎలక్షన్ రీత్యా ఏమంటారు? ముత్తుగారు నమస్కారం. ఇప్పుడు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటే ప్రివెన్షన్లోనే మనం అది పాలసీ. ఎందుకంటే 130 crores ద పాపులేషన్ డెన్సిటీ చాలా ఎక్కువ. ఎందుకంటే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ట్యూస్డే కానీ వెడ్నెస్డే కానీ మళ్ళీ మీటింగ్ ఉంది. సో ప్రైమ్ మినిస్టర్ పర్సనల్గా మానిటర్ చేస్తున్నారు. అది ఎవ్రీ ఈవినింగ్ అండ్ ఎవ్రీ మార్నింగ్ ఈ పర్సనల్లీ మానిటరింగ్. సో డెఫినెట్గా ఈ ఎలక్షన్స్ కూడా అవుతాయనేది నాకు డౌట్. ఎందుకంటే అదేం అవుతాయని నేను అనుకోవట్లే. ఏంటంటే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కనుక వాళ్ళ రికమెండేషన్ ఏంటనేది చూడాలి. ఎందుకంటే వాళ్ళు మంగళవారం సాయంత్రం కానీ బుధవారం కానీ వాళ్ళు ఇస్తామంటున్నారు. అది ఇచ్చే ఫలం అయితే కంప్లీట్ ఐసోలేషన్ అనేది మాత్రం చేస్తారు. అది పర్టికులర్గా ఆంధ్రా చేస్తుందా చేయదనే ఉండదు మూర్తి గారు. అది ఇట్స్ అడ్వైజ్ ఫ్రమ్ ద యూనియన్ గవర్నమెంట్ బికాజ్ దే ఆర్ ప్రిపేరింగ్ ఈవెన్ ఐసోలేషన్ కంప్లీట్ కంప్రహెన్సివ్ ఐసోలేషన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. మీరు చూస్తే ఆల్మోస్ట్ మనకున్న 19 బోర్డర్స్ని సీల్ చేశారు. కాఠ్మండుతో, నేపాల్తో జరిగిన దానికి బంగ్లాదేశ్, బర్మా ఇవన్నిటినీ క్లోజ్ చేశారు. శ్రీలంకతో మొత్తం ఎయిర్ కనెక్టివిటీ క్లోజ్ అయిపోయింది. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి ఆల్రెడీ 84 cases పాజిటివ్. అది ఇంకోటి ఏంటంటే చాలా మూమెంట్. ఎందుకంటే క్యాపిటల్ ఢిల్లీలోనే ఇంత స్ట్రిక్ట్, ఏమైనా ఐఐటి క్లోజ్ చేశారు. ఇప్పుడు ఐఐటి ఢిల్లీ ఎప్పుడు హిస్టరీలో ఎప్పుడు క్లోజ్ అవ్వాలా? అలాంటిది ఐఐటి ఢిల్లీకి డౌన్ క్లోజ్ అయిపోయింది. సో ద యూ కెన్ అండర్స్టాండ్ ది సీరియస్నెస్ ఆఫ్ ద గవర్నమెంట్ బికాజ్ అక్కడ చైనాలో జరిగింది ఆ తాండవం, మృత్యు తాండవాన్ని అన్ని దేశాలు చూసే, అన్ని దేశాలకి అర్థం తెలుసు. అక్కడ ఏం జరిగింది అనేది కూడా పూర్తిగా ఇన్ఫర్మేషన్ లేదు. చైనా ఏంటంటే ఒక కమ్యూనిస్ట్ కంట్రీ అవ్వడం, ఓ మీడియా తరఫున వాళ్ళు పూర్తిగా ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి కూడా వాళ్ళు ఒప్పుకోరు. సో వాళ్ళు ఎంతమంది అనేది మనకు తెలిసిన ప్రకారం అయితే చాలామంది, చాలా వ్యక్తులు చనిపోయారు. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ అంటే మనకి ఏదో అయిపోతుందని కాదు, కానీ ముందు జాగ్రత్త చర్యగా మనమే క్లోజ్ అయిపోయి మనమే అన్ని రకాలుగా దీన్ని మనకంటే ఎంట్రీ పాయింట్స్ చాలా ఉంటాయని అనుకోవడం. వచ్చే టైంలో వీళ్ళు ఎయిర్పోర్ట్స్ కూడా చాలా మటుకు క్లోజ్ చేసేస్తారు. ఏంటంటే ఒక చేయడానికి అది అవకాశం ఉంది, అది చేయాలి కూడా. సో మీరు అది ఆ ఇంపార్టెన్సీ ఉంది. సో ఆ పరిస్థితి దృష్ట్యా మీరేమైనా ప్రైమ్ మినిస్టర్ చూస్తే సార్ కంట్రీ మీటింగ్, ఆయన సార్ కంట్రీ మీటింగ్కి వెళ్ళట్లా, గుజరాత్ వెళ్ళాలి ఆయన, గుజరాత్ వెళ్ళా ఆయన రేపు పొద్దున్న వీడియో కాన్ఫరెన్స్లోనే సార్ కంట్రీ హెడ్స్ మీటింగ్ చేస్తున్నారు. ఆ ప్రైమ్ మినిస్టర్ కూడా అదే దాంట్లో అటెండ్ అవుతున్నాడు. సో యూ కెన్ అండర్స్టాండ్ దిస్ సిన్స్ దట్ సీరియస్నెస్ ఆఫ్ ద ఇష్యూ అంటే చాలా సీరియస్గా తీసుకుని ఎదరికెళ్తున్నారు. సో అని చేత ఆంధ్రప్రదేశ్ ఏదో అందులో ఉంది, అందులో లేదని కాదండి. నేను అనుకోవడం మేబీ వాళ్ళు కూడా ఐ థింక్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా రివ్యూ చేస్తాడు డెఫినెట్గా. ఇదేంటండి ఇట్స్ ఇది ఇంతని కాదు, ఇట్స్ చాలా డిఫికల్ట్ టైం. ఎందుకంటే ఇందాక అమ్మాయి గూగుల్లో పనిచేసే అమ్మాయి చాలా తప్పుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఆ అమ్మాయి ఏంటంటే అథారిటీస్కి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చిందంటే నేను వెళ్ళలేదని చెప్పింది, కానీ ఆ అమ్మాయి ఢిల్లీ వచ్చింది, ఆగ్రా వెళ్ళింది, ఆ అమ్మాయికి పాజిటివ్ అని తెలిసింది. సో అమ్మాయి ఢిల్లీ వచ్చింది, ఆగ్రా వెళ్ళింది అని దాన్ని బట్టి ఏంటంటే ఇది మూమెంట్ చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. దానికి తగ్గట్టుగా ప్రిపరేషన్ ఉండాలి. మనం యూ మస్ట్ రిక్వైర్డ్ టు ప్రిపేర్ 4 to 5. ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, ర్యాలీలు, సభలు అన్నీ మనం చూస్తున్నాం, పబ్లిక్ గ్యాదరింగ్స్ చాలా ఎక్కువ ఉంటున్నాయి. సో అసలు రివ్యూ కూడా ఉన్నట్టుగా లేదు. అదేంటి సిచువేషన్? ఎక్సెప్ట్ ఆంధ్రప్రదేశ్ జాగ్రత్తలు తీసుకుంటే కేసీఆర్ గారు ఎంత అథారిటీతో పకడ్బందీగా మాట్లాడారు మనం చూసాం కదా. సో అక్కడ అలాంటి పరిస్థితి ఏం కనపడలా. మరి మస్టా ఏంటి రాష్ట్ర ప్రభుత్వాలకి సర్వాధికారాలు ఉంటాయి.
కేసీఆర్ గారు కూడా రెండు రోజుల ముందు మూడు రోజుల ముందు చేశారు. ఆల్రెడీ హెల్త్ నేషనల్ ఎపిడమిక్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిక్లేర్ చేసేసింది. సో ఇది మీరు ఫాలో అవడమే తప్ప ఒక రాష్ట్రం ఫాలో అవుతుంది అనేది ఇదేం ఉండదండి. ఇక్కడ అందరూ ఫాలో అవుతారు, అందరూ ఎందుకంటే వాళ్ళు కూడా రివ్యూ చేసుకుంటారు. ఇది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. అండ్ అంటే టైం టు టైం మూర్తి గారు, మూడు ఇష్యూస్. ఒకటి ఏంటంటే, మీరు కనుక పార్టీలు క్యాండిడేట్ని జబర్దస్తి విత్డ్రా చేయించేసి మీరు అవి నెగ్గేశారు లేదా యునానిమస్ చేయించారు అని కోర్ట్ ఆఫ్ లాలో ప్రూవ్ అయితే, ఎలక్టోరల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం మీ పార్టీ రికగ్నైజేషన్ బంద్ చేసేస్తారు, అంటే మీ పార్టీని తీసేస్తారు. అది కనుక ప్రూవ్ అయితే రికగ్నైజేషన్ పోతుంది. ఎలక్షన్ కమిషన్ అది రికగ్నైజ్ చేయదు ఆ పార్టీ అని. అది ఏ పార్టీ వాళ్ళు చేసినా సరే, ఒకవేళ నామినేషన్ వేసి అతని జాత జబర్దస్తి విత్డ్రా చేయించారని, అది అగేన్స్ట్ ది డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్. ఎందుకంటే మీరు పార్టీ పెట్టినప్పుడు ఒక ప్రిన్సిపల్స్ని యాక్సెప్ట్ చేశారు, రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఎలక్టోరల్ కమిషన్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. యాజ్ ఎ పార్టీ యు రికగ్నైజ్డ్ బై ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండర్ సర్టన్ గైడ్ లైన్స్ అండ్ ప్రొసీజర్స్ అండ్ ప్రాక్టీసెస్. ఇదేదో ఆనందపానందంగా మనం నెగ్గేసామన్న ఒక క్యాడర్ ఏమనుకుంటారంటే, మనం నెగ్గేసామనుకుంటారు కానీ అయ్యో మనం మొత్తం పార్టీకే చేస్తున్నాం అనేది వాళ్ళకి తెలీదు. అలా కనీసం మన భారతదేశంలో 7 పార్టీలు డీరికగ్నైజేషన్ అయినాయి. వాళ్ళు పార్టీకి ఏంటంటే అందులో ఒక జమ్మూ కాశ్మీర్ పార్టీ ఒకటి, వాళ్ళు ఎలాగే చేశారు. అసలు ఎవరు వెళ్ళినా టెర్రరిస్టులు అని చెప్పాన ఒక మధ్యలో అడ్డం పెట్టి వాళ్ళు ఏం చేశారంటే, ఆ పార్టీ విత్డ్రా చేయించడం లేకపోతే క్యాండిడేట్స్ని చేయడం, చివరికి డీరికగ్నైజ్ చేశారు, మొత్తం పార్టీనే తీసేశారు. సో అలాంటి పద్ధతి వరకు మీరు తీసుకురాకండి. మీ అత్యుత్సాహం ఎక్కడి దాకా తీసుకెళ్లాలనేది మీ యొక్క ప్రజల సేవ కోసం చేయండి, అంతేగాని దానికి వేరే విధానం కాదు. ఓకే, మీరు రెండో చెప్పారు, కొంతమంది మహాశైలి ఈ మాట అన్నారు. ఏమనంటే, అసలు స్పష్టంగా చెప్పాల్సింది ఏంటంటే, మూర్తి గారు, మన రాష్ట్రం విభజన కోరుకోలేదు, దాని స్పెషల్ స్టేటస్ అడగలేదు. ఆ తర్వాత అమరావతి క్యాపిటల్ వచ్చింది, ఆ క్యాపిటల్ ఎలా వచ్చిందో అందరికీ తెలుసు, ఆ క్యాపిటల్ ఎలా ఫామ్ అయిందో అందరికీ తెలుసు, అందరూ ఇన్వాల్వ్ అయ్యారు. ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ ఇన్వాల్వ్ అయ్యారు. ఆ రోజు ఏ ప్రైమ్ మినిస్టర్, ఈ రోజు అదే ప్రైమ్ మినిస్టర్. సో 5 ఏళ్ళు టైం అయిపోయింది, దాని ప్రాజెక్ట్ కంప్లీషను. ఇంతకంటే ముఖ్యమైనది ఏంటంటే, ఆ రైతులు ఈ దేశానికి ఒక దిశానిర్దేశం చేశారు. నేను నీతి ఆయోగ్లో కూడా ఇచ్చిన డాక్యుమెంట్లో స్పష్టంగా రాశాను, ఇది దిశానిర్దేశం చేశారు. ఈ దేశానికి వెన్నుముకగా నిలబడ్డారు, వ్యవసాయంలోనూ నిలబడ్డారు, పారిశ్రామిక అభివృద్ధికి నిలబడ్డారు. ఎందుకంటే ఎప్పుడైతే రైతు కనుక మనం రైతును పెట్టుబడిదారుడిగా పరిగణిస్తామో, క్యాపిటల్ ల్యాండ్ ఒకటి మెర్జ్ అయిపోతే ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్లో 3 ఫ్యాక్టర్స్ ఉంటే 4 ఉండో, అది ఏంటంటే ఎగ్జిస్టింగ్ డైనమిక్స్ నుంచి ఎమర్జింగ్ డైనమిక్స్లోకి వెళ్తే ఎమర్జింగ్ డైనమిక్స్లో ఎకనమిక్ ఇంజిన్గా పరిగణించాలి. ఇది మన భారతదేశానికి చాలా అవసరం. అది ఓకే, దాన్ని కూడా అర్థం చేసుకోవాలని దౌర్భాగ్య స్థితి కాదు అది. అదొక విషయం. ఇంకో విషయం ఏంటంటే, ఎప్పుడైతే మీరు ఇప్పుడు మేనెందుకు చెప్తున్నానంటే, కొంతమంది మహాశైలు ఏమన్నారంటే, ఈ పరిస్థితి వచ్చినప్పుడు అమరావతిలో ఆడవాళ్ళని కొట్టినప్పుడు, ఫార్మర్స్ని కొట్టినప్పుడు, అప్పుడు ఏమన్నారంటే, ఇది మాకు సంబంధించింది కాదు, ఇది రాష్ట్ర పరిధిలోకి వస్తుంది. మరి రాష్ట్ర పరిధిలోకి వస్తే ఎలక్షన్స్ రాష్ట్ర పరిధిలోకి వస్తాయి కదా, మున్సిపాలిటీ నగరపాలిక ఇవన్నిటికీ మీరు అంటే. ఇప్పుడు ఎవరు కొంతమంది రాసిచ్చారు, ఏమని, కైండ్లీ ఇంటర్వీన్, ఆ లెటర్లో రాశారు స్పష్టంగాన, కైండ్లీ ఇంటర్వ్యూ. లాండ్ ఆర్డర్ బ్రేక్ అయితే ఇంటర్వ్యూ, వై నాట్ యాజ్ ఇట్ అదే, ఈజ్ ఇట్ ద సేమ్ రూల్ ఈజ్ నాట్ అప్లికబుల్ అండ్ 1 మినిట్ పూర్తి కదా, ఈజ్ ఇట్ ద సేమ్ రూల్ ఈజ్ నాట్ అప్లికబుల్ వెన్ వీ రిక్వెస్ట్ ది సేమ్ హోమ్ మినిస్టర్ ఫర్ కైండ్లీ ఇంటర్వ్యూ. Yes. In every matter, it is going to be intervened. It is bound to be intervened. ఏ మీరు త్రిపురలో ఇంటర్వ్యూ అవ్వలేదా, మీరు వెస్ట్ బెంగాల్ ఇంటర్వ్యూ అవ్వలేదా? కాదు, ఒకటి మాత్రం చెప్తున్నాను మూర్తి గారు, 2 విషయాల్లోనే ఇంటర్వ్యూ అవుతారు. యూనియన్ గవర్నమెంట్ ఇంటర్వ్యూ అవ్వడానికి ఎక్కడైనా అవకాశం ఉంది, ఎక్కడైనా అవకాశం ఉంటుంది, చేస్తారు. యా,